అంబేద్కర్ 65వ వర్ధంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా సమత ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఏపీఎస్ఆర్టీసీ పీడీటీ బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద పారిశుద్ధ కార్మికుల కుటుంబాలకు పేద దళిత విద్యార్థులకు చదువు కోసం ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు. నీలం మాలయాద్రి గారు ఏలూరు డిపోలో పనిచేస్తున్న స్లీపర్ పిల్లలకి అంబేద్కర్ గారు చనిపోయిన రోజు కనుక ఏలూరు డిపోలో కష్టపడి పనిచేస్తున్నారు స్లీపర్స్ స్లీపర్ పిల్లలకి మాలయాద్రి గారి ద్వారా బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. సమత ఎడ్యుకేషన్ సొసైటీ మరియు సామాజిక న్యాయ పోరాట సమితి బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. మాకు నాయకులు నీలం మాలయాద్రి గారు మాట్లాడుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రపంచ మేధావి ప్రపంచంలోనే ఇంత మించిన ఎకనామిస్ట్ ఎవరు లేరు. భారతదేశంలో అనేక సమస్యలు నిర్మించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్మించి అదేవిధంగా సొసైటీలు నిర్మించి భారతదేశానికి రాజ్యాంగం అందించిన మహో ఉత్కృష్టమైన మానవీయ మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 65వ వర్ధంతి ఇక్కడ జరుపుకోవడానికి వచ్చాం. ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ఇక వర్కర్స్ అందరూ వర్కర్స్ 15 మంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. వాళ్ళకి నోట్స్ పుస్తకాలు లేవని మాకు తెలియపరిచిన మీదట ఆ నోట్స్ పుస్తకాలు ఇక్కడ వచ్చి పంపిణీ చేయడం జరిగింది. ఇదంతా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయన మాకు ఇచ్చిన మాకు కలగజేసిన ఆయన మాకు కలగజేసిన ఇది. దీనివల్ల మేము అభివృద్ధిలోకి వచ్చిన పిలుపడ సమత ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ స్థాపించి ఈ యొక్క ఈస్ట్ గోదావరి కృష్ణా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నిరుపేద కుటుంబాల నిరుపేదలు ఉంటున్న విద్యార్థులందరికీ ఈ యొక్క పుస్తకాలు పంపిణీ చేసి వాళ్ళ యొక్క ఉన్నతికి కృషి చేయడానికి మేము ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. ఈ కృషి వల్ల ఏమాత్రం వాళ్ళు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పునికిపించుకొని వాళ్ళు విద్యాభివృద్ధిలో ముందడుగేస్తే మాకు అదే సంతోషం. కావున ఈరోజు ప్రత్యేకించి ఏలూరు యొక్క ఏపీఎస్ఆర్టీసీలో వర్కర్స్గా పనిచేస్తున్న ఈ యొక్క అందరూ ప్రజలకి అందరూ స్త్రీలే. 15 మంది వాళ్ళ కుటుంబంలోని పిల్లలు చదువుకుంటారు. వాళ్ళ పిల్లల యొక్క విద్యాభి అభివృద్ధి కోసం ఏమాత్రం కొంత సహాయం చేసినా మేము ధన్యులమని అనుకుంటూ అదో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన విలువలు ఆయన ఇచ్చిన పిలుపులు అందుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, గత దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పుస్తకాలు పంపిణీ, ఫీజులు కట్టడం, నిరుపేద హాస్టల్ విద్యార్థులకి వసతి సౌకర్యం పంపించడం, ఈరోజు తణుకులో దాదాపు రోడ్డు పక్కన నివసిస్తున్న 20 కుటుంబాలకి వాళ్ళు దుప్పట్లు చీరలు పంచడం జరిగింది. ఇవే కాదు, అనేక అగ్నిమాపక ప్రమాదంలో సంభవించినప్పుడు కూడా వాళ్ళకి పూర్తిగా బరువు చెడిపోయిన 1 నెల పాటు వాళ్ళకి దాసం ఇస్తూ వాళ్ళ ఆర్థిక సహాయం చేస్తూ అనేక విధాలుగా ఈ యొక్క సొసైటీ పనిచేస్తుంది. ఈ సొసైటీ యొక్క విలువ ఏంటంటే బాబాసాహెబ్ గారు చెప్పినట్టు చదవాలి. ఎడ్యుకేషన్ అండ్ యాజిటేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆ సిద్ధాంతం మీద మేము పనిచేస్తున్నాం. ఆయన ఇచ్చిన మాకు ఆయన వల్ల మేము అభివృద్ధి చెందాం కాబట్టి మా వల్ల అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు.